ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. మేము సర్వే కండక్ట్ చేసేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏంటో మీరు బజర్ నొక్కి చెప్పాలి. ఆ ఆన్సర్ మీద మీ దగ్గర ఉండేటువంటి డబ్బుల్లో నుంచి ఎంతైనా మీరు బెట్టింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ అయినట్టయితే ఆ డబ్బులు 3 టైమ్స్ పెరిగిపోతాయి. అవతల టీం వాళ్ళు ఇవతల టీం బజర్ నొక్కేసి చెప్పేశారు అనుకోండి, అది రైట్ ఆర్ రాంగ్ అని చెప్పాలి. కరెక్ట్ గా మీరు కూడా బెట్టింగ్ అమౌంట్ పెడితే అది కరెక్ట్ అయినట్టయితే మీ అమౌంట్ డబుల్ అయిపోతుంది. ఓకే, మీ దగ్గర ఉండే డబ్బులు తీసుకొని ఇలా వచ్చేయండి అమ్మా, మీరు కూడా తీసుకొని వచ్చేయండి ఇలా. రెడీ? రెడీ. ఫస్ట్ క్వశ్చన్, జీతం వస్తుంది అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఏమిటి? వాళ్ళు చెప్తారు, దాని తర్వాత నేను 4 ఆప్షన్స్ ఇస్తాను. ఓకే, దోసులతో దావత్. నేనైతే నా శాలరీ వచ్చిన ఫస్ట్ తోని నా బేబీకి రీఛార్జ్ చేపిస్తా, షాపింగ్ ఇస్తా. ఎందుకో చాలా ఫీల్ అవుతున్నాడు. నువ్వు వీలైనంత తొందరగా ముంబై వెళ్ళిపో. నాకు ఫస్ట్ సాలరీ వస్తే మా బేబీతో ఎక్కడికైనా బయటకు వెళ్తాం. ఇక్కడ పెద్ద బేబీ సినిమానే నడుస్తుంది. వీళ్ళు బేబీస్ గా ఉన్నప్పుడు చూసినటువంటి అమ్మలు గుర్తులేరు, కానీ సాలరీ రాగానే మాత్రం బేబీతో పోతా అంటున్నారు. ఓకే, 4 ఆప్షన్స్. జీతం వస్తుంది అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఏమిటి? 1 ఈఎంఐ, 2 షాపింగ్, 3 మందు సిట్టింగ్, 4 ఇంటి అద్దె. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జీతం వస్తుంది అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఏమిటి? ఈఎంఐ, షాపింగ్. ఐ వుడ్ లైక్ టు గో విత్ ఈఎంఐ. ఎంత పెడతారు? 1 లాక్. ఆన్ ఈఎంఐ పెట్టారు మీరు? అవునండి. ఓకే, ఇది రైటా రాంగ్ గా చెప్పండి అంతే. రైట్, 1 లాక్. ఈఎంఐ రైటా రాంగ్ గా చూద్దాము. రైట్ ఆన్సర్. సో ఈఎంఐ అని మీరు గెస్ చేశారు అండ్ మీరు 1 లాక్ బెట్ చేశారు. మీ ఆన్సర్ రైట్ అని వీళ్ళు గెస్ చేశారు, వీళ్ళు కూడా 1 లాక్ పెట్టారు. ఇద్దరికి కూడా కరెక్ట్ అయింది. మీకు 3 లాక్స్, మీకు డబుల్ అయింది అమౌంట్. సెకండ్ క్వశ్చన్, ఎవరితో ఎక్కువగా మాట్లాడడం వలన అసలు టైమే తెలియదు అనిపిస్తుంది? స్టూడెంట్స్, మా బేబీ వాళ్ళ మమ్మీతో మాట్లాడితే నాకు టైం తెలియదు. మమ్మీతో ఎందుకు? అత్తమ్మ. అబ్బో, వీళ్ళకి టైం ఎప్పుడు తెలుస్తుంది అంటే చదువుకుంటున్నప్పుడు మాత్రం టైం తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. బా, 10 నిమిషాలు అయిపోయింది రా చదువుకుంటున్నాను అని. సరే, ఇక్కడ ఆప్షన్స్. ఎవరితో ఎక్కువగా మాట్లాడడం వలన అసలు టైమే తెలియదు అనిపిస్తుంది. 1 లవర్, 2 అమ్మ, 3 స్నేహితులు, 4 పక్కింటి వాళ్ళు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎవరితో ఎక్కువగా మాట్లాడడం వలన అసలు టైమే తెలియదు అనిపిస్తుంది? లవర్, అమ్మ. లవర్. ఎంత పెడతారు? 3 పెట్టలే. పెట్టనా? షోరా? పెట్టే. ఓరే పోయింది, అంతగానో ఆలోచించక్కర్లేదు. 3 లాక్స్. త్రీ లాక్స్ పెట్టారు లవర్ మీద. మీరు ఇది రైట్ అనుకుంటున్నారా రాంగ్? రాంగ్ అనుకుంటున్నా. ఎంత? 2 లాక్స్. మీ ఆన్సర్ రాంగ్ అని వీళ్ళు 2 లాక్స్ పెట్టారు. మీరు లవర్ మీద 3 లాక్స్ పెట్టారు. లవర్ కరెక్టా కాదా చూద్దాం. మీకు 4
4 lakhs వచ్చేసింది. మీరు పెట్టిన 3 lakhs పోయాయి, వీళ్ళు లీడ్ లోకి వచ్చేసారు. మూడో ప్రశ్న, ఆదివారం రోజున అబ్బాయిలు ఎక్కువగా చేసే పనేంటి? ఆ చెప్పండి. మందు సిట్టింగ్ చేస్తాం. దానికి ఆదివారం ఎందుకు, ప్రతిరోజు చేస్తారుగా. అక్క ఒక లైన్ చెప్పాలి మీకు. దా ఇక్కడికి వచ్చి ఏదో చెప్తాడంట, చెప్పు. చెట్టుకు పూస్తుంది పువ్వు, సుమక్కనే నా గుండెల్లో ఉన్న లవ్. గీత ఇంతకు ముందు అన్నాడు గుండెల్లో నేనన్నాడు. అంటే ఇద్దరు ఉంటారు, ఒక్కరు కూడా కాదు. నీకు బాగా ఎక్కువైంది కొవ్వు, నీ జుట్టు కొంచెం దువ్వు. పడుకోవడం. తురుం ఖాన్ పడుకో. సరే ఇక్కడ ఉండే ఆన్సర్స్ ఏంటంటే, ఆదివారం రోజున అబ్బాయిలు ఎక్కువగా చేసే పనేంటి? 1 క్రికెట్ ఆడడం, 2 లవర్ తో షికారుకి వెళ్ళడం, 3 ఫ్రెండ్స్ తో సిట్టింగ్ వేయడం, 4 దుప్పటి ముసుగేసుకొని పడుకోవడం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆదివారం రోజున అబ్బాయిలు ఎక్కువగా చేసే పనేంటి? క్రికెట్ ఆడడం, లవర్ తో షికారుకి వెళ్ళడం. మీ చేయి కింద వాళ్ళ చేయి ఉంది కాబట్టి. ఎస్ గాయత్రి. నేను గట్టిగా అనేది డి, దుప్పటి ముసుకేసుకుని పడుకోవడం. ఎంత? 2 lakhs అన్నా. ఓకే, 2 lakhs పెట్టారు వీళ్ళు దుప్పటి ముసుకేసుకుని. 2 lakhs రైటా రాంగా? మేము 3 lakhs పెడుతున్నాము, రాంగ్ అని. మీ ఆన్సర్ రాంగ్ అని. మీరేమో దుప్పటి ముసుగేసుకొని. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. మీరు పెట్టినటువంటి 3 lakhs డబుల్ అయింది, 6 lakhs వచ్చింది మీకు. ఫ్రెండ్స్ తో సిట్టింగ్ వేయడం ఆదివారం రోజు అబ్బాయిలు ఎక్కువగా చేసేటువంటి పని అంట. సి ఎంతసేపు అబ్బాయిలు అనేసరికల్లా వాళ్ళు మందు మాత్రమే తాగుతారు అని అనుకోవద్దు, అందులో సోడా కూడా కలుపుకుంటారు. నాలుగో ప్రశ్న, చిన్న పిల్లలు ఎక్కువగా ఎక్కడికి తీసుకెళ్లమని మారాం చేస్తారు? 1 పార్క్, 2 ఎగ్జిబిషన్, 3 సినిమా, 4 బాత్రూమ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చిన్న పిల్లలు ఎక్కువగా ఎక్కడికి తీసుకెళ్లమని మారాం చేస్తారు? పార్క్, ఎగ్జిబిషన్. ఎస్ గాయత్రి వారి. పార్క్. పార్కా? ఎంత ఎంత? 2 lakhs. ఓకే, 2 lakhs పార్క్. మీరు రాంగ్ ఏమో, బాత్రూమ్ ఏమో. అందరూ పార్క్ ఎందుకు తీసుకెళ్ళమంటారు, బాత్రూమ్ అయితే అందరూ తీసుకెళ్ళమంటారు ఎలాగో. రాంగ్, 2 lakhs. రైట్ అని 2 lakhs, రాంగ్ అని 2 lakhs. వీళ్ళు పార్క్ మీద పెట్టారు, అవునా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. నాయమ్మా నా తల్లి నా చిరాబా ఓ బాలిక. నాయమ్మా నా తల్లి నా చిరాబా ఓ బాలిక. అలా మీకు 6 lakhs వచ్చాయి. సో ఈ రౌండ్ అయ్యేసరికల్లా శిల్ప అండ్ గాయత్రి భార్గవి లీడ్ లోకి వచ్చేసారు.